వెళ్ళరా, పిలుస్తున్నా మీకు. ఓకే అమ్మా, ఉంటాను. అలా కుర్రాడు, ఆ కుర్రాడు కూడా పంపించండి. వెళ్ళేసరికి ఏడకుండా ఉండు, మరి అది తీయాల్సిన తీయాలి అది. మీరు తీయద్దా, మీరు తీయపోతే ఎలాగ, మీరు తీస్తాం. తీయద్దన్నా, మళ్ళీ స్టేషన్కి వెళ్తే ఇద్దాం పదా అని చెప్తా. సరే చెప్పలే, చెప్ప అలా చెప్పాలి. మార్చి 20 వరకు మిస్ అయిపోయిందన్న, 6 నుండి వెతుకుతున్నాను. అనుకుంటే స్టేషన్ అంతా కంప్లైంట్ ఇచ్చాను, స్టేషన్ కూడా ఏం రావడం లేదు. వాళ్ళకి తెలిస్తే మనకు ఫోన్ చేస్తామన్నారు విషయం, కానీ నేను చేయలేదు. అప్పటి నుండి వెతుకుతున్నాను. ఇందాక పాత బస్ దగ్గర షాప్ నుంచి బస్సు మీద చూశాను, చూసి ఫాలో చేసుకుని వచ్చాను. ఆటో మీద బస్సు దిగ్గానే పడేసుకున్నాను. ఆ బాబు కోసమని రమ్మంటే బాబు వద్దు, నువ్వు ఇంకా రానంతున్నది. ఆ పెద్దల ముఖనైనా నీకు నాకు డివైడ్ చేసేయమని రాయించేసి అంతే అడాక వద్దు అంటున్నది. స్టేషన్కి వెళ్దామంటే వద్దు అంటున్నది. బాబు ఎవరి దగ్గర ఉన్నారు? నా దగ్గర ఉన్నాడు. వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు దాటిందా. మరి ఎందుకు వెళ్ళిపోయింది అమ్మాయి? ఏమన్నా, నేను ఇక్కడే ఉంటాను షాప్కే. నేను లక్ష్మీవరం రోజు ఇంటికి వెళ్తాను, అంటే ఆదివారం రోజు ఇంటికి వెళ్తాను. లక్ష్మీవరం పుట్ట నేను ఇంటికి ఫోన్ చేసి మరి చెప్తే లక్ష్మీవరం సంతకి వస్తుంది, గుత్తూరు సంతకి. నేను ఇక్కడ వచ్చి పాడ నుండి వెళ్ళేసి సంత సమలకుని వచ్చేసి నేను మళ్ళీ పాడర్ వచ్చేస్తాను. వారానికి ఒక శనివారం నైట్ వెళ్తాను, శనివారం ఆదివారం ఉంటాను, మళ్ళీ సోమవారం వరకు నేను డ్యూటీకి వచ్చేస్తాను. ఇప్పుడు అమ్మాయి ఎప్పటి నుంచి మీ దగ్గర ఉన్నట్లేదే? మీ ఆవిడ మార్చి 26 నుండి, ఈ సంవత్సరం మార్చి 26 మంగళవారం రోజు. దీని మీద మీరు ఇప్పుడు కుంబెట్ స్టేషన్ కంప్లైంట్ ఫిర్యాదు చేసాను. కంప్లైంట్ ఇచ్చున్నాను. కూడా తీయరా.